ఆరేడువి మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఈ మధ్య అంటే నా తల్లిదండ్రులు తిడుతున్నాడు నా తల్లిదండ్రులు తిట్టుదా తిట్టచట గాడి ఆలా కవిత ఏతే అవినీతి పరురాలు ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి పరురాలు మీ కవిత ఆమెనట ఏమను అంటేనట మునేనట ముక్కు నేలకి నా ముక్కు కాదు బూటు కూడా రాయేది నేలకి మీడియా మిత్రులు చెప్పురి అక్కకే పురి నా చెప్పు కూడా రాయలేను ముక్కు కాదు అలా అయ్య ముక్కు రాస్తా ఉంగబెట్టు ఒక రోజు బాదాప్ తర్వాత అదే గజవేల సిటీపేట కానే రాత అదే రోడ్డు మీద ఈమె పెద్ద పుణ్యాత్మురాలు పెద్ద ఐరన్ లేక్ మాస్టర్ ఈమె కంటే ముక్కు రాళ్ళకు రాస్తారట ఇక ఈ ప్రశాంత్ రెడ్డి పుట్టుకనేమో వేల్పూర్లో పుట్టిండు ఇక మొన్న భీమగల్ వేయండు భీమగల్ పోయి బస్ డిపో కట్టాలి అక్కడ బస్ డిపో కడతా అని వాగ్దానం చేసిండు ఎన్నడు చేసిండు వాగ్దానం ఏ సంవత్సరం 14 ఎలక్షన్ 18 ఎలక్షన్ 18 ఎలక్షన్లలో భీమగల్ ఏంది పెద్ద బంగారు ప్యాలెస్ కాదు ప్యాలెస్ ఏమంటారు తెలుగులో భవనం రాజ బంగారు రాజభవనం కాదు ప్రగతి భవన్ లెక్క కేసీఆర్ కట్టున్నట్టు బస్సు డిపో కడతా అన్నోడు మొన్న వేయండి మళ్ళా రేపు పెద్ద ధర్నా ఉన్నది బీజేపీ ఆడ ఆ బస్సు డిపో కోసం ఆ ధర్నా ఉన్నదని నిన్ననో మొన్ననో వేయినాడు పోయి మన ఈ ఎమ్మెల్యేని కూడా తీసుకుపోయాడు వాళ్ళు రూరల్ ఎమ్మెల్యేని ఆయన తీసుకుపోయి ఆయన ఆర్టీసీ చైర్మన్ పక్కకు ఆయన ఉన్నాడో లేదో తెలియదు పోయి వైశాలి లేవాట ఆర్టీసీ నష్టాలు ఉన్నది మొత్తం జీవన్ రెడ్డి గప్ప చెప్తే ఆర్టీసీ ఎడికెళ్ళి ఉంటుందా లాభంలా ఎడికెళ్ళి ఉంటుందా ఆర్టీసీ నష్టాలు ఉన్నది బస్సు డిపో కట్ట బస్సు డిపో కట్టనోడు మీకు డబల్ బెడ్రూమ్ కడతారా దళిత బంధు 10 లక్షలు ఇస్తారా 50 లక్షలు కోటి రూపాయలు ఎంత ఉంటుంది ఎస్టిమేట్ బస్సు డిపోకి 2 కోట్లు ఎంత ఉంటుంది 20 మందికి దళిత బంధు ఇస్తే బస్సు డిపో అయిపోతుంది ఇక బస్సు డిపో పైసలు లేవు అన్నోడు మీకు ఇస్తాడా దళిత బంధు ఇస్తాడా బీసీ బంధు ఇస్తాడా ఇంకేమేం బంధులు ముస్లింలకి 1 లక్ష రూపాయలు ఇస్తారట ఏడుకెళ్ళి ఇస్తాడు బస్సు డిపోకి పైసలు లేవట ఇల్లు కట్టాలంటే పైసలు లేవు బస్సు డిపో కట్టాలంటే పైసలు లేవు పోలీసు వాళ్ళు ఉన్నారా ఇడా నాయన కుంటారు కదా స్టేట్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నాడు జీతాలు వచ్చినాయా ఆయన ముఖం చూడు జీతాలు లేవు లెక్చరర్లకు జీతాలు లేవు యూనివర్సిటీలలో టీచర్లు లేరు ప్రొఫెసర్ లేరు హాస్పిటల్లో డాక్టర్లు లేరు వీళ్ళు ఇక మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారవా ఇది మళ్ళా ఏం చేస్తుడు ప్రశాంత్ రెడ్డి పైసలు దేనికున్నాయి గంజాయి పెంచుకుంటావు మొన్న మళ్ళా మాట్లాడుకుంటా స్పీచ్ల ఇగోరు పోలీసు వాళ్ళందరూ గంజాయి విక్రయాలు చేసే వాళ్ళ మీద స్ట్రిక్ట్గా ఉండాలి పనిష్మెంట్ ఇవ్వాలి నా కుటుంబ సభ్యులు వాళ్ళు ఫోన్ చేసినా పైరవేలు చేసినా ఈయనొద్దు అని ఆయనే చెప్పుకుంటున్నాడు